దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. మహాదేవుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నిత్య జీవపు మాటలు అనే ఈ చక్కని కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. రండి, మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ సిలువ చాటున నన్ను మరుగు చేయండి. మీ ప్రజలకు కావలసిన అమూల్యమైన వర్తమానం మీరు అందించి అనేకులు మీకు దగ్గరగా జరుగునట్లు సాయపడండి. యేసు ప్రభువారి శక్తిగల నామాన ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మత్తయి సువార్త 7:22-23 వచనాలు మనం చదివి ధ్యానం చేద్దాం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయవారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరగను. ప్రిలారి, ఈ మాటని మీరు గమనించారా? యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం అని మనం పిలుస్తూ, లేక కొండ మీద ప్రసంగాన్ని గురించి మనం తెలుసుకుంటున్న ఈ అమూల్యమైనటువంటి 7వ అధ్యాయంలో అమూల్యమైన అనేకమైనటువంటి సంగతులు ప్రభువారు తెలియచేస్తూ వచ్చారు. వచ్చి ఒక సమయం వచ్చేసరికి ఈ మోసం చేసి అబద్ధాలుగా తన జీవితాన్ని కొనసాగించుకుంటూ లోక సంబంధం ఉంటారే, వారి గురించి మాట్లాడుతూ, అలాంటి బోధకుల గురించి మాట్లాడుకుంటూ వస్తూ మనం చదివినటువంటి వచనాల దగ్గరికి వచ్చేసరికి ఒక విలువైనటువంటి మాట ప్రభువారు చెప్పారు. ఏమని చెప్పారంటే, ఆ దినమున, అంటే ఒకరోజు, అనేకులు నన్ను చూసి, ప్రభువా, మీ నామమున మేము అద్భుతాలు చేయలేదా? మీ నామాన మేము ప్రవచనాలు చెప్పలేదా? మీ నామమున మేము దెయ్యములను వెళ్ళగొట్టాం కదా అని మీరంటారు. కానీ నేనేమంటానంటే, మీరెవరో నాకు తెలియదు. మీరెవరో నాకు తెలియదు. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి అని నేను మీతో అంటాను అని ప్రభువారు తెలియచేశాడు. ప్రియారా, ఇక్కడ మనం గమనించినప్పుడు మీరెవరో నాకు తెలియదు అని యేసు ప్రభువారు ఎవరిని గురించి అయితే అంటున్నాడో వారికి యేసయ్య బాగా తెలుసు. మీరు గుర్తుపెట్టుకోండి ఈ మాట. మీరెవరో నేను ఎరుగను అని యేసు ప్రభువారు ఎవరిని గురించి అయితే తెలియచేస్తున్నాడో వారికి యేసయ్య బాగా తెలుసు. ఎలాగంటారా? మనం చదివిన 22వ వచనంలో వాళ్ళు ఏమంటున్నారు? ఆ రోజున ప్రభువుని కలుసుకున్నప్పుడు, ఆ న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు ప్రభుతో అంటారట, ప్రభువా, ప్రభువా, మేము నీ నామాన ప్రవచించాం, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టాం, నీ నామమున అనేకమైన అద్భుతాలు మేం చేశాం. పిల్లల ప్రతి పదంలో నీ నామమున, నీ నామమున అనే మాట మనం గమనిస్తాం. అంటే యేసయ్య ఎవరో వీళ్ళకు బాగా తెలుసు. వీళ్ళు యేసు ప్రభువుని బాగా ఎరిగిన వాళ్ళు, ప్రభు నామాన్ని ప్రకటిస్తున్న వాళ్ళు, ప్రభు నామాన మంచి సేవ చేస్తున్నటువంటి వాళ్ళు, బలమైన సేవ చేస్తున్న వాళ్ళు. బలమైన సేవ అని ఎందుకన్నానంటే, వీళ్ళ సేవలో ప్రభు నామాన్ని ఉచ్చరించినప్పుడు, ప్రభు నామాన ప్రార్థన చేసినప్పుడు గొప్ప ప్రవచనాలు అక్కడ వినపడుతున్నాయి, అద్భుతాలు అక్కడ జరుగుతున్నాయి. అద్భుతాలు అన్న దగ్గర మనం ఏమైనా చెప్పుకోవచ్చు. కుంటివాళ్ళు నడుస్తున్నారు, గుడ్డివాళ్ళు చూస్తున్నారు,
ఇంకా రకరకాల గొప్ప మిరకిల్స్ జరుగుతూ ఉన్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. యేసునామాన వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దెయ్యాలు పట్టిన వాళ్ళు కేకలేసి ఆ దెయ్యాలన్నీ కూడా విడుదల పొందుతున్నాయి, అనేకులు బాగవుతున్నారు. గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు అక్కడ వారి ద్వారా జరుగుతూ ఉన్నాయి. కానీ విచిత్రమైన విషయం ఏంటో చెప్పనా, వారెవరో ప్రభువుకి అసలు తెలియదు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ, దేవుని బిడ్డ వారెవరో తెలియదు అసలు. అంటే ఈ రోజున ఈ దెయ్యాలు వెళ్ళగొట్టేటటువంటి సేవకులు ప్రార్థన చేసి ప్రభునామంలో ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉండగా, గొప్ప కార్యాలు జరుగుతుండగా, లేదు ప్రభునామాన ప్రవచిస్తున్నటువంటి వారు దేవునికి తెలియదు అని నేను అనటం లేదు, అలా నేనేం చెప్పటం లేదు. ఈ రోజున ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యాలు అనేక మంది దైవచనుల చేత దేవుడు జరిగిస్తున్నాడు. దేవుడు బలంగా వాడుకుంటున్న సేవకులు ఉన్నారు. దేవుని చేతుల్లో చాలా విలువగా వాడబడుతున్న అమూల్యమైన గొప్ప దైవజనులు ఉన్నారు. వారిని దేవుడు వాడుకునే దిశగా వారు ప్రభునామంలో ప్రార్థించినప్పుడు, గద్దించినప్పుడు దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, ప్రజలకు విడుదల కలుగుతుంది, అనేక మందికి స్వస్థతలు వస్తున్నాయి, అనేక మందికి అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. అనేక రీతులుగా వారు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దేవుని నామాన ప్రవచిస్తున్నారు. ప్రిలారి ఇవన్నీ కూడా చాలా విలువైనవి, చాలా సంఘక్షేమాభివృద్ధి కొరకు జరగాల్సినవి. అలా దేవుని చేతుల్లో వాడబడుతున్న దైవజనులందరినీ బట్టి నేనెంతో సంతోషిస్తున్నాను. మన దేశంలో, ప్రపంచ దేశాల్లో అలా వాడబడుతున్న దైవజనులు ఎందరో ఉన్నారు. వారి సేవను ఇంకా దేవుడు ఆశీర్వదించునుగాక, ఆ సేవకులను ఇంకా బలంగా దేవుడు వాడుకొనుగాక. ప్రిలారి విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. అలా దేవుని చేతుల్లో నమ్మకంగా నిజంగా వాడబడే సేవకులు చాలామంది ఉన్నారు. అదే సమయంలో ఇదిగో ఇక్కడ వాక్యం మనకు చెప్పినట్లుగా ఈ రోజును కూడా వారెవరో ప్రభువుకి అసలు తెలియదు, ప్రభువుకి వారికి ఏ సంబంధం లేదు, కానీ వారు ప్రభునామాన్ని ఉచ్చరించినప్పుడు, ప్రభునామాన బోధించి ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి, దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, ప్రవచనాలు చెప్తున్నారు. వారికి ప్రభు ఎవరో బాగా తెలుసు, యేసుక్రీస్తు నిజమైన దేవుడని తెలుసు, వారు మేము నమ్ముకున్నాము అనుకుంటూ ఉన్నారు, ప్రభునామాన ప్రకటిస్తున్నారు, ప్రభునామంలో వాక్యాలు అందిస్తున్నారు, ప్రభునామాన ప్రార్థనలు చేస్తున్నారు, ప్రభునామంలో అద్భుతమైన మిరాకిల్స్ కూడా అక్కడ జరుగుతున్నాయి, గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. కానీ విచిత్రం ఏంటంటే వారికి ప్రభు బాగా తెలుసు, కానీ ప్రభువుకి వారెవరో అస్సలు తెలియదు. సాధారణంగా ఈ వాతావరణంలో కనపడే బోధకులు ఎవరైనా ఉంటే ప్రజలందరూ అనుకునేది ఏంటో తెలుసండి, ప్రజలు అనుకునేది అబ్బా ఎంత గొప్ప దైవజనుడో, ఎంత గొప్ప ప్రార్థనా పరుడో, ఎంత అద్భుతంగా ప్రసంగం చేశాడో, అసలు ఆయన ప్రార్థన చేస్తే చూడండి దెయ్యాలు ఎట్ట వెళ్ళిపోతున్నాయో, ప్రార్థన చేస్తే చూడండి అద్భుతాలు ఎట్ట జరుగుతున్నాయో, అసలు ఆయన ప్రభునామాన ప్రార్థన చేస్తే ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతున్నాయో చూడండి అని ప్రజలందరూ కూడా ఆ వ్యక్తిని బట్టి చాలా సంతోషిస్తారు, మెచ్చుకుంటారు, గొప్ప దైవజనుడు అని ప్రజలే ఆ వ్యక్తికి ఆమోద ముద్ర కూడా వేస్తారు. ఎందుకంటే జరుగుతున్న కార్యాలు అలాంటివి. నేను లేఖనమే చెప్తున్నానండి, ఒక్క మాట కూడా వేరే చెప్పటం లేదు. ఇలాంటి కార్యాలు జరుగుతున్నప్పుడు ఈ వ్యక్తిని తక్కువ స్థాయిలో ఎవరు ఆలోచిస్తారు? ప్రజలందరూ కూడా ఈ వ్యక్తిని చాలా గనుడుగా, గొప్పవాడిగా భావిస్తారు. ఇంకో విషయం చెప్పనా, వీరి ద్వారా ఇలాంటి కార్యాలు ప్రార్థన చేసినప్పుడు జరుగుతున్నప్పుడు వీరు కూడా ఏమనుకుంటారంటే, మేము గొప్ప సేవకులం, మేము గొప్ప బోధకులం, మేము ప్రార్థన చేస్తే చూడండి ఎలాంటి అద్భుతాలు జరుగుతున్నాయో, రండి మా దగ్గరికి అందరూ, మీ చర్చీలు మానేసైనా రండి, మీ దైవజనుడిని దుఃఖపెట్టైనా రండి, మేము ఎలాంటి సేవకులం అనుకున్నారు, మా ద్వారా చూడండి ఎలాంటి కార్యాలు జరుగుతున్నాయో అని గొప్ప సేవకులుగా వారికి వారే ఆమోదముద్ర వేసుకొని గొప్ప సేవకులు అనుకునేటటువంటి విధానంలో వారు అంటూ ఉంటారు. ప్రియ బిడ్డ మళ్ళీ ఒక మాట చెప్పనా, వారికి వారు గొప్ప దైవజనులు అనుకున్నా, ప్రజలందరూ వారికి గొప్ప దైవజనులనే ముద్ర వేసిన, ఈ ప్రార్థన చేసి ఈ వాక్యంలో కనపడేటటువంటి వారు ఉన్నారే, ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి మనస్తత్వం కలిగి సేవ చేసే వ్యక్తులకి యేసు ప్రభువారు బాగా తెలిసినా ఆయన వాక్యం
బ్రహ్మాండంగా ఎరిగిన వారైనా విచిత్రమైన విషయం వారెవరో యేసయ్యకి అస్సలు తెలియదు. ఒక రోజున యేసు ప్రభు ముందు నిలబడి, ప్రభువా మీ నామంలో మేము ఇన్ని కార్యాలు చేసి బలంగా సేవ చేశాము అంటే ప్రభు అంటాడు, ఎవరు మీరు? మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదే, మీరెవరో అసలు నాకు తెలీదు, ఇంతకీ ఎవరు మీరు? మిమ్మల్ని నేను ఎప్పుడు ఎరగను, కనుక అక్రమము చేయవారులారా మీరు నా నుండి తొలగిపోండి. నా దగ్గర ఉండే అర్హత మీకు లేదు, నా రాజ్యంలో ఉండేటటువంటి పరిస్థితి మీకు లేదు, ఎందుకంటే అసలు మీరెవరో నాకు తెలీదు, మీరు తొలగిపోండి నా దగ్గర నుంచి అని ప్రభు అంటాడు. ఆ రోజున వీళ్ళు పడే దుఃఖం, ఆ రోజున వీళ్ళకుండే వేదన అది వర్ణనాతీతం, సామాన్యమైనది కాదు. దేవాతి దేవుని సన్నిధి నుండి, ఆయన ముఖ కాంతి నుండి, ఆ రాజ్యం నుండి, ఆయనతో ఉండే ఆ భాగ్యం నుండి నెట్టివేయబడి నిత్య నరకానికి వెళ్ళిపోయినప్పుడు, దూరంగా నెట్టివేయబడిపోయినప్పుడు ఇంకా ఏం మనశ్శాంతి ఉంటుంది వీళ్ళకి? ఇంకేం ఉపయోగం ఉంటుంది? ప్రిబిడ్డెక్కడ నేను అంటాను, నీకు ప్రభు తెలియటం కాదు, నీవు దేవునికి తెలుసా? దైవజనుడిగా నేను మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న, మాకు ప్రభు బాగా తెలుసండి, దేవుని వాక్యం బాగా తెలుసండి, కాదు కాదు, నీకు ప్రభు తెలియటం కాదు, నువ్వు ప్రభువుకు తెలుసా? నువ్వు నాకు తెలుసు అని ప్రభు అంటాడా? ఒకసారి ఆగి ఆలోచించండి. ఒక మాట చెప్పనా, ఒక యజమాని ఉన్నాడు, ఆ ఇంట్లో పని ఆయన కూడా ఉన్నాడు. ఆ పని చేసేటటువంటి వ్యక్తి చాలా ప్రయాసపడుతున్నాడు, ఇంటి పని చేస్తున్నాడు, వంట పని చేస్తున్నాడు, తోట పని చేస్తున్నాడు, పొలం పని చేస్తున్నాడు, అన్ని రకాలుగా ప్రయాసపడుతున్నాడు ఆ వ్యక్తి. కానీ అంత ప్రయాసపడుతూ పని చేస్తున్న ఆ పనివాడు యజమానికి అసలు తెలియదు అనుకోండి, అసలు అతను ఉనికే యజమానికి తెలియదు అనుకోండి, కాసేపు మరి జీతం వస్తుందా? అసలు ఆయన ఉనికే తెలియదు యజమానికి, మరి నేను పనిచేశాను అంటే అతను జీతం ఇస్తారా? నువ్వెవరో కూడా నాకు తెలియదు అంటాం కదా. అలాగే నువ్వు ఇంత పని చేస్తున్నా, ఇంత ప్రయాసపడుతున్నా, నువ్వు ఆ యజమాని కోసం ఎంతో కష్టపడుతున్నట్టుగా మనకు కనపడినా, ఆయన నీవెవరో నేను ఎరుగను అని అన్న రోజు నీకు ఏ జీతము దక్కదు, ఏ బహుమానము దక్కదు. ఇక్కడ ఒకవేళ నువ్వు బ్రహ్మాండమైనటువంటి సేవకుడు అని ప్రజలు ఏదైనా ఇస్తే ఇవ్వచ్చు కానండి, మనకి అక్కడ మాత్రం నీకు ఏ మెప్పు దొరకదు, ఏ బహుమతి దొరకదు, జీతము సున్నా. దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడి ఇక్కడ రాసిందిగా, నా యుద్ధం నుండి తొలగిపోండి అంటాడంట ఆయన. అక్కడేం మొహమాటాలు ఉండవు, రాజీ పట్టాలు ఏమి ఉండవండి. ఇంత బ్రహ్మాండంగా చేశాం కదా సేవ, నా నామంలో ఇంత బ్రహ్మాండంగా ప్రకటించారు, అయ్యేం ఉండవు అక్కడ. నా యుద్ధం నుండి తొలగిపోండి అని ప్రభు అంటే దేవునికి దూరం అయిపోయి, దేవుని సన్నిధికి దూరం అయిన రోజున ప్రియబిడ్డ నువ్వు ఎంత అల్లాడవలసినటువంటి అవసరత ఉందో గుర్తుపెట్టుకో. ఒక్క మాట ఇక్కడ చెప్తాను, దేవుడు బాగా తెలిసి దేవుని పరిచర్ ఇంత బలంగా చేస్తున్న వాళ్ళని గురించి అసలు దేవుడికి ఎందుకు తెలియదు? మీరెవరో నాకు తెలియదు, మీకు నాకు ఏ సంబంధం లేదు అని ప్రభు అన్నాడు అంటే దానికి కారణం ఏంటి? ఒక మాట చెప్పనా, ఈ వచనంలోనే ఉంది 23లో, అక్రమము చేయువారలారా అని సంబోధించాడు ప్రభు. ఒక్క మాటే, అక్రమము చేయువారలారా మీరెవరో నేను ఎరుగను. అంటే వీళ్ళు ఎందుకు దేవునికి తెలియదయ్యా అంటే, దేవునికి అసలు తెలియకుండా ఎందుకు అయిపోయారు వీళ్ళు అంటే, వీళ్ళు ఆయన నామంలో కార్యాలు జరుగుతున్నాయి కనండి, ఆ ఎదటున్న వ్యక్తి కోసం ప్రభు చేస్తున్నాడు, ఎదటున్న వ్యక్తికి మేలు జరగాలని ప్రభు జరిగిస్తున్నాడు కార్యాలు. కానీ వీళ్ళు ఎందుకు తెలియకుండా పోయారంటే, వీళ్ళు చేసేది అక్రమమైనటువంటి విధానం. అక్రమము చేయి వారలారా, ప్రివిడ అక్రమకారులు ప్రభుకి ఎట్ట తెలుస్తారు? అక్రమం అంటే ఏంటి? క్రమము లేదు, వాక్యానుసారమైన జీవితం కాదు, పరిశుద్ధత కలిగినటువంటి బ్రతుకు కాదు,
దేవుడికి ఇష్టపడేటటువంటి జీవితం కాదు. వారిష్టానుసారంగా జీవించటం, చెడులో జీవించటం, పాపంలో జీవించటం, రహస్యంగా వారికి నచ్చినట్టు రహస్య పాపాలు చేసుకుంటూ జీవించటం, 10 మంది ముందుకు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా ప్రార్థనలు చేయటం, గంభీరంగా ప్రసంగాలు చేయటం. మరి సరిపోతుందా ఇక్కడ? అక్రమము చేయవారలారా అంటే ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని మాట ప్రకారం కాకుండా వారు లోక సంబంధంగా బ్రతుకుతూ ఏదో సేవ చేసుకుంటే ఈరోజు ఎంతమందిని మనం గమనిస్తున్నాం. యజమాని చిత్తం కాదు చేసేది, యజమానికి ఇష్టమైనట్టు కాదు చేసేది, దేవుడు మెచ్చుకునేటట్టు కాదు. ఆయన చిత్తంలో, ఆయన పద్ధతిలో, వాక్యానుసారంగా ప్రజలు మనల్ని మెచ్చుకున్నా నొచ్చుకున్నా దేవుడు నన్ను మెచ్చుకోవాలి. ఆ నిత్యత్వంలో నేను ఉండాలి కదా. అది కదా నేను పోగొట్టుకోవడంది. ప్రజలందరికీ నేను తెలిస్తే ఏంటి ప్రయోజనం? యేసయ్యకు కదా నేను తెలియాల్సింది, దేవుడు కదా నువ్వు నాకు తెలుసు అని చెప్పాల్సింది, నన్ను ఎరగాల్సింది ఆయన కదా. ప్రజలందరికీ బ్రహ్మాండంగా తెలిస్తే, ఒక టీవీ వర్తమానాల ద్వారా బ్రహ్మాండంగా తెలిస్తే, యూట్యూబ్లో నా ఉన్నటువంటి ప్రసంగాల ద్వారా ప్రజలందరికీ నేను ఎవరో గుర్తొస్తే, తెలిస్తే, ఈ సోషల్ మీడియా ద్వారా ఒక ఫేస్బుక్, ఒక వాట్సాపో, ట్విట్టరో, యూట్యూబో ఈ రోజున ప్రజలకు పరిచయం అవటానికి చక్కటి వాతావరణం ఉంది. దాని ద్వారా అనేక మందికి నేను తెలిస్తే ఏంటి నాకు ప్రయోజనం? వద్దని కాదండి నా ఉద్దేశం, గుర్తుపెట్టుకోండి. అనేకులు తెలియటం కాదు, నేను దేవునికి తెలియాలి, కనుక దేవుడు నన్ను మెచ్చుకుంటే చాలు అని అక్రమము చేయువారలారా అన్న మాట పడకుండా క్రమమైన పద్ధతిలో దేవుని చిత్తంలో దేవుని మాటింటూ పరిశుద్ధంగా జీవిస్తూ ఈనాటికి ఎందరో ఉన్నారు. మన ముందు తరంలో ఎంతోమంది గొప్ప దైవజనులు చాలామంది అండి. వారెవరో కూడా ప్రభువు, వారెవరో కూడా ప్రజలకు తెలియదు. చాలామంది దైవజనులు ఎవరో కూడా తెలియదు, కానీ దేవునికి వారు బాగా తెలుసు. అంత బాగా జీవించారు వాళ్ళు. ప్రియబిడ్డ, దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న దైవజనుడా అంటే ఈ లేఖను ఆ మాటలే చెప్పింది కాబట్టి దైవజనుడు అనే పదం నేను వాడుతున్నాను. నీకు దేవుడు తెలియటం కాదు, ప్రజలకు నువ్వు తెలియటం అంతకంటే కాదు, దేవునికి నీవు తెలుసా? ఒకే ప్రశ్న వేసుకో. అదొక్కటే నీ జీవితానికి, నీ సేవకు, నీ నిత్యత్వానికి ఆ ఒక్కటే విలువైనది, ఆ ఒక్కటే సరిపోతుంది. ఏదైనా విషయం ఉంటే దయచేసి మార్చుకొని, సరిచేసుకొని, పశ్చాత్తాపడి, ప్రభు పాదాల మీద పడి పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించమని మనం అడిగి సరిచేసుకొని దేవుని సేవ ఇంకా బలంగా, నమ్మకంగా దేవుడి కార్యాలు ఇటు జరుగుతాయి. ఈ కార్యాలు కాదండి మన జీవితానికి ఆమోదం, కార్యాలు కాదు, ప్రభునామాన్ని ఉచ్చరించినప్పుడు జరుగుతాయి. కానీ ప్రభు మనలను గురించి నువ్వు నాకు తెలుసు అంటే అది అసలు ఆమోదం, అది విలువైనది. కనుక నీ జీవితాన్ని సరిచేసుకుంటావని దైవజనుడిగా ప్రేమతో తెలియచేస్తున్నాను. నేను ఇంత గొప్ప సేవకుణ్ణి కదా అనుకోవద్దు. ఏదైనా ఒకవేళ పొరపాటు ఉంటే సరిచేసుకో, నమ్మకంగా దేవుని సేవ చేయి, పరిశుద్ధంగా బ్రతుకు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నేను త్వరగా ముగించే ముందు ఒక చిన్న మాట. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న నీవు, ఈ వీడియోని గమనిస్తున్న నీవు ఒక విశ్వాసివైతే, నిన్ను సూటిగా నేను అడుగుతున్నా, నువ్వు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి దేవుని మందిరంలో ఉన్న బిలీవర్ అయినా సరే, దైవజనుడిగా సూటిగా నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నా. నీకు యేసయ్య ఎవరో బాగా తెలుసు, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మందిరంలో ఉన్నావు గనక. నీవు యేసయ్యకు తెలుసా తెలీదా? ఓ విశ్వాసి గమనించు, నీకు యేసయ్య తెలుసు, మరి నువ్వు యేసయ్యకు తెలుసా? యేసు ప్రభువుకు తెలియకుండానే చూడండి, ఇన్ని అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నటువంటి వారి పరిస్థితే రేపటి దినాన ప్రభువుని కలుసుకున్నప్పుడు ఆ న్యాయపీఠం ఎదుట ఈ పరిస్థితి అయితే, ఇక ఒక విశ్వాసిగా నీ స్థానం ఎక్కడా? నీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించి చూడు. ఒకసారి నువ్వందరికీ తెలుసు, కానీ యేసయ్యకు తెలియదేమో. గమనించు, సంఘంలో ముందు వరుసలో కూర్చునేది నీవేనేమో. దైవజనుడు ఫుల్ పీట్ మీద నుంచి వాక్యం అందిస్తుంటే కిందుండి ముందుగా పెద్దగా చదివి ఆ రిఫరెన్సులు అందించేది నీవేనేమో.
పాటలు పాడేటటువంటి వ్యక్తివి, క్వయర్ బృందానికి లీడర్వి, నీవేనేమో చాలా యాక్టివ్గా పనిచేస్తూ మందిరాల్లో అటు ఇటు పరిగెత్తుతూ పరిచర్య చేసి చేపిస్తూ ఒక లీడర్గా మందిరంలో కనపడేది నువ్వేనేమో. ఇలాంటి పరిస్థితులన్నిటిని బట్టి సంఘంలో అందరికీ నువ్వెవరో, నీ పేరేంటో అందరికీ తెలిసి ఉండొచ్చు, మంచిదే. కానీ ప్రభువుకు నువ్వు తెలుసా? నువ్వు ప్రభువుకు తెలుసా? రేపటి దినాన ప్రభు నువ్వెవరో నాకు తెలీదు సహోదరుడా అంటే, రేపటి దినాన ప్రభు నిన్ను చూసి, సహోదరి నువ్వెవరో నాకు తెలీదు, నేను ఎరగను నిన్ను, నువ్వు అక్రమం చేసే వ్యక్తివి, తొలగిపో నా దగ్గర నుంచి అంటే ఏంటి నీ గతి ఏంటి? రేపు ఇక ఇక్కడ కోసమేనా, ఇక్కడ ప్రజల తెలియటం కోసమేనా మనం? రహస్యంగా నీ జీవితం ఎలా ఉంది? ప్రియబిడ్డ, ఇక్కడ ఎవరికీ మనం తెలియపోయినా పర్వాలేదు, పర్వాలేదు. ఇక్కడ ఎవరికీ మనం పరిచయం లేకపోయినా పర్వాలేదు, మన పేరు ఉనికిలో లేకపోయినా, అందరికీ తెలియకపోయినా, మనం ఎవరమో ఏంటో తెలియపోయినా ఏం ప్రాబ్లం ఏమీ లేదు. కానీ మనం ఏంటో, మనం ఎవరమో దేవుడికి తెలియాలి. రేపు ఆయన చెప్పాలి, నిన్ను నేను ఎరుగుదును, నీవు నాకు తెలుసు అని. నీ జీవితాన్ని మార్చుకో. రహస్యంగా ఉన్నటువంటి నీ జీవితంలో ఉన్నటువంటి చెడుని వదిలేసుకో. ఆ రహస్య పాపాలు వదిలేయి. నీ తప్పు నుండి బయటికి రా, నీ గర్వం నుండి బయటికి రా. దేవుని వాక్యానికి భిన్నమైన నీ జీవితం నుండి బయటికి రా. పరిశుద్ధంగా బ్రతుకు, వాక్యానుసారంగా బ్రతుకు, దైవజనుడికి, సంఘానికి, దేవునికి లోబడి బ్రతుకు. నీ మనసు మార్చుకో, జీవితాన్ని మార్చుకో. నాకు ప్రభువు ఇన్ని సంవత్సరాల నుంచి తెలుసండి కాదు కాదు, ప్రభువుకు నువ్వు ఎప్పటి నుంచి తెలుసు, ప్రభువుకి నీవు ఎప్పటి నుంచి తెలుసు. జాగ్రత్త, జీవితాన్ని మార్చుకో. రేపు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు నీవు నాకు తెలుసు అని ప్రభు అంటేనే నిత్యత్వానికి, లేకపోతే దేవుని నుంచి దూరంగా నెట్టివేయబడి జీవితం చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది. దేవుని బిడ్డ, నేను ముగిస్తున్నాను. నీవు దైవజనుడివైనా విశ్వాసివైనా, నీకు ప్రభువు తెలియటం కాదు, ప్రభువుకి నీవు తెలియాలి. నేను ముగించే ముందు ఒక అమూల్యమైనటువంటి వాక్యాన్ని చూపించి నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దైవజనుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తనవారిని ఎరుగును అనునదియు, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. ప్రభువు తనవారిని ఎరుగును. గమనించారా? ప్రభువు తనవారిని ఎరుగును. నువ్వు దేవుని బిడ్డగా ఉంటే ప్రభువు నువ్వు ప్రభువుకు నువ్వు తెలుస్తావు, ప్రభువు నిన్ను ఎరుగుతాడు. నువ్వెవరో నేను ఎరగనని ప్రభువు చెప్పడు. నువ్వు ఆయనకి తెలిసేటట్టు జీవించు, తన బిడ్డగా జీవించు. ప్రభువు తనవారిని ఎరుగును. దైవాశీస్సులు అందరికీ ఉండునుగాక. ఆమేన్. ఒక్క మాట ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ చక్కటి వర్తమానం మీ ప్రజలకు అందించడానికి నాకు సహాయపడినందుకు వందనాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా పశ్చాత్తాపడి మీరెవరో నాకు తెలియదు అనేటటువంటి అక్రమములో జీవించక, మిమ్మల్ని నేను ఎరుగుదును, మీరు నావారై ఉన్నారు అని మీరు చెప్పగలిగినటువంటి పరిస్థితిలో, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ పరిశుద్ధతలో మీ మాట ప్రకారం వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయండి. రేపు నీ సన్నిధిలో నిలబడినప్పుడు మీరు నాకు తెలుసు, నా రాజ్యానికి రండి అని మీరు చెప్పగలిగిన పరిస్థితి ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మహిమ పొందండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దైవాశీస్సులందరికీ ఉండునుగాక. ప్రిలారా, మన యూట్యూబ్ ఛానల్లో చాలా మంచి వర్తమానాలు ఉన్నాయి, చూడండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అనేకులకి మన ఛానల్ పరిచయం చేయండి. వారంలో అనేకమైనటువంటి వర్తమానాలు, గొప్ప సంగతులు వినపడుతున్నాయి, చూసి బలపడండి. కలుసుకుందాం. దైవదీవిని అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.